ఏమ్మా, ఈ అడవిలో ఎలుగుబంట్లు అవి ఉంటాయటి? ఉండవు అమ్మయ్యా. అయితే ధైర్యంగా ముందు నడచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లుంటాయా? ఇంకా నయం. పోకోడు తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పోకోడు తినేసినట్టు తినేస్తుంది. అదేంటి అంకుల్, అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పన్ గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకుల్, డ్రామా ఆడినా నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. మన దెబ్బకి రెండు కుందేళ్ళు. ఈ కోయిదూరని అడిగితే ఏమైనా తెలుసుదేమో. ఇదిగో కోయిదూరా. ఈ సత్యంగడేంటి ఇక్కడికి వచ్చినాడు? అయ్య బాబే, ఇదిగో కోయిదూరా బాబు. కోయిదూరా, ఏం కావాలో చెప్పు. ఇక్కడ అచ్చుకుంటాను. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉండడు, కేరళలో ఉంటాడు. కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడంటేనే వచ్చాను. ఆడెవడో నీకు రాంగ్ అడ్రస్ ఇచ్చి ఉంటాడు. అంతేనంటావా? వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందే. రే ఆగరా, అదే కన్ను అన్న. నచ్చుకుంటాను కాదు, నీ దగ్గర 50,000 నేను తీసుకోలేదు. అమ్మ అచ్చుకుంటానుగా, గెటప్ మారిస్తే గుర్తుపట్టలేను అనుకున్నావా? ఎక్కడ 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 రే, నాకే టోకరా వేస్తావా? పట్టుకోలేను అనుకున్నావా? చూడు, నన్ను పట్టుకోలేవు. రే అచ్చుకుంటాను, నీ వల్ల కాదు. ఆగరా, నన్ను పట్టుకోలేవు. అదే ఎక్కడ దొరికినాడు? రే ఆడవంత పరిగెత్తించిన మా నాన్న పరిగెత్తినాను, నీ డబ్బులు ఇచ్చేస్తుందా? నిజంగా ఇచ్చేస్తావా? పుణ్యం ఉంటది, పైకి లాగరా. 50,000 అడగకూడదు. అడగను. ఎక్కడ కనబడ్డా అడగకూడదు. నిజంగా ఎక్కడ అడగను రా. అదే అలా బాగుంది రా, చెప్తాను. సెట్టుకో బాబు. నిన్ను నాకుతే నువ్వు నన్ను తోసేట్రా బాబు, లేపరా బాబు. అమ్మా అయ్య బాబే, లాగరా బాబు. అబ్బా చెయ్యట్టుకో, మెల్లిగా అమ్మా. ఒరే జారిపోతున్నా అమ్మా. థాంక్స్ రా. నువ్వు నన్ను లాగావు, నేను నిన్ను లాగాను. అవునా? రెంట్కి సరిపోయింది నా 50,000. ఇప్పుడు నాకాడ ఎక్కడ ఉన్నాయి? లేదంటే మళ్ళీ తోసా. వద్దు బాబు, ఇంటి పద ఇచ్చేస్తాను. ఇదే నా ఇల్లు. కుర్రో కుర్రు కుర్రు కుర్రో కుర్రు కుర్రు కుర్రు. ఇదిగా ఇతను నన్ను నేస్తాం పకోడి సత్యం. కుర్రో కుర్రు 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 కుర్రు. అది నంగా ఇదిలిస్తే నువ్వు చొక్కా ఇదిలించలేటే. మరి చొక్కా ఇదిలించబోతే ఎక్కడ ఇదిలించబోతే? ఎందుకు ఇది ఎవరు, నీ కూతురా? కాదు, అది మన వైపు. మన వైపు కాదు కాదు, నా వైపు. నీ వైపు? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం. మామా ఈ పోత ఎందుకు ఏడుతుండు? నన్ను అడిగమ్మా, నేను చెప్తాను. ఈడు తూర్పు చూస్తే పడమర చూసినట్టు ఉంటది, ఈడు పడమర వైపు చూస్తే తూర్పును చూసినట్టు ఉంటది. నీలాంటి అందమైన అమ్మాయి ఈడికి పెళ్ళమైందే అని ఏడుస్తున్నానమ్మా. కుర్రో కుర్రు. ఈడు మా అమ్మను చూస్తే నన్ను చూసిండు అనుకున్నా, నన్ను చూస్తే మా అమ్మను చూసిండు అనుకున్నా. ఈడు సూపు చూసి మా అయ్యతో ఈ నల్లన్న, అప్పుడేమో ఈడు మా అయ్య చేతిలో 50,000 వచ్చి నా మెళ్ళలో 3 ముళ్ళు వేసిండు. అమ్మా అచ్చుకుంటాను, నా దగ్గర కొట్టేసిన 50,000తో ఈ కుర్రును పెళ్లి చేసుకున్నావు అన్నమాట. నా 50,000 నాకు ఇచ్చేయి. నాకాడెక్కడ ఉన్నాయి? దీని బాబుకి ఎప్పుడో ఇచ్చేసినా. నువ్వు చచ్చో పుచ్చో 50,000 ఇవ్వాల్సిందే. ఇదిగా నీకు మంత్రాలు నేర్పిస్తాను, నీ దగ్గర 50,000 తీసుకున్నాను. అవును, మా గురువు ఈ అడవులో ఎక్కడో ఉన్నాడు, ఆయన్ని పట్టుకొని నీకు మంత్రాలు నేర్పిస్తాను. అయితే అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటాను. కుదరదా? కుదరదు అంటే నా 50,000 ఇచ్చేయి. పుంజు బాగున్నాడు మావా, ఉంచుకుందాం. నువ్వు నోర్మై ఇప్పుడు పరిచయమైన నీ కుర్రే రమ్మంటుంది రా. నువ్వేంట్రా డొక్కు, పద లోపలికి. నువ్వు ఎక్కడికే వెళ్ళి వాళ్ళే. రే అచ్చే, ఇంకా ఎంత దూరం రా? ఇదిగా ఈ గుహలోనే ఉంటారు మా గురువు గారు. ఇక్కడే? అయితే పద పద పద. నువ్వు రాకూడదు. ఇగా
గురువుగారు వచ్చి మంత్రోపదేశం చేయకుండా ఆయన సూతి కళ్ళిపోతాయి. అమ్మో, ఆయన వచ్చే వరకు నువ్వు కళ్ళు మూసుకుని నించో. నన్ను ఆయన తీసుకొస్తాను, మంత్రోపదేశం చేస్తారు, అప్పుడు కళ్ళు తెరు. కళ్ళు మూసుకో, మూసుకో. మూసుకున్నాను, నువ్వు వెళ్తే తొందరగా వచ్చే. అదే మూసుకో. వస్తానా? బేగా వస్తా. పోయిన 50,000 మంత్రాలు నేర్చుకున్న తర్వాత 50 లక్షలు సంపాదించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని ఊళ్ళో బళ్ళో చేర్పించాలని నేను కాదు, కాన్వెంట్లో చేర్పించాలని మా ఆవిడ. చదువుకున్నోడికంటే చాకలో నయమే. చదువుకున్నోడు ఉద్యోగం లేక ఎంతమంది రోడ్లు ఉండ రోడ్ల మీద ఎంతమంది తెలియదు. ఉండ ఓ 1,000 ఎకరాల పొలంతోని ఆ బాబు కొండెక్కితే ఎలుగు బంట్లు కాదు పుల్లు ఉంటాయి. నన్నే 50,000 అడుగుతావురా? ఈడింకి కొండ దిగి రానేడు. ఒకవేళ వచ్చిన దీని తల చూసి కావాలా? అదే ఉండవే. కోకిల కోకిలకు అన్నది దేవత జీవని మమతలకు వెళ్ళ తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవా సందేళ్ళలో